న్యూస్ పొలిటికల్ ఎంట్రీకి ముందే కీలక నిర్ణయం తీసుకున్నాడు నటుడు కమల్ హాసన్. పార్టీ ప్రకటించకుండానే భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి సిద్దమైపోయారు. జనవరి 26 నుంచి ప్రజల్లోకి వెళ్లబోతున్నారు కమల్. నటనలోనే కాదు నిర్ణయాల్లోనూ ప్రత్యేకత చూపుతున్నారు కమల్ హాసన్. పొలిటికల్ ఎంట్రీ ప్రకటనతో సంచలనం సృష్టించిన కమల్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. తమిళనాడులో రాజ్యమేలుతున్న అవినీతిని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తానంటున్నాడు. జనం సమస్యలు ఇబ్బందులు తెలుసుకునేందుకు కూడా ఈ పర్యటన ఉపయోగపడుతుందని చెప్తున్నాడు కమల్. జనవరి 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని ప్రకటించాడు కమల్. ఆనంద్ వికటన్ తదుపరి సంచికలో పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు. మైయామ్ విజిల్ యాప్ ద్వారా ఇప్పటికే చాలా ఫిర్యాదులు అందాయని త్వరలోనే అవినీతి తిమింగలాల బండారం బయటపెడతానని ప్రకటించారు. జయలలిత తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కమల్ హాసన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా పాలకులను కడిగి పారేస్తున్నారు. ఈ క్రమంలోనే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు. అన్ని వర్గాల వారిని కలుపుకుని ముందుకు సాగుతానని, అంతిమంగా విజయం సాధించడమే తన లక్ష్యమని కమల్ చెప్తున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల రిజల్ట్ తర్వాత కమల్ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారలేదు. డబ్బులు తీసుకుని ఓట్లేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దినకరన్ అనుచరుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో కేసులు కూడా వేశారు. ఆ వివాదం చల్లారకముందే జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు కమల్. మరి ఆయన పర్యటనకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.